పేరు బి వెంకటేశ్వర్లు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈరోజు 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము డైవర్సు తీసుకొని విధి విధానాల గురించి కామన్ మెన్కి అర్థమయ్యే రీతిలో తెలుగులో వివరించుతున్నాను. జనరల్గా మ్యారేజ్ చేసేటప్పుడు హిందూ శాస్త్ర ప్రకారము పూజ జరిపించి వేద మంత్రాలతో తర్వాత తాళి కట్టియటం, తరంబ్రాలు పోయటము, ఉంగరాలు మార్చుకోవటము, సెవెన్ స్టెప్స్ అంటే సప్తపది అంటము, ఆజ్ఞ చుట్టం తిరగటము, ఇవన్నీ చేస్తే అది చట్ట ప్రకారం చెల్లుతుంది మ్యారేజ్. కానీ అదే విధంగా చేసి డైవర్స్ తీసుకోవటం కుదరదు. అంటే పెద్ద మనుషుల్లో డైవర్స్ తీసుకుంటే అది చెల్లుబాటు కాదు. కోర్టు ద్వారా మాత్రమే డైవర్స్ చేసుకున్నచో ఆ హిందూ యాక్ట్ ప్రకారం చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఆచార ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు, కానీ డైవర్స్ ఎందుకు తీసుకోకూడదు అని కొంతమందికి డౌట్ రావచ్చు. డైవర్స్ తీసుకోవటం అంటే శాశ్వతంగా విడిపోవటం కనుక దానికి కోర్టు మాత్రమే సరి అయిన వివరణ ఇవ్వగలదనే భావనతో చట్టంలో దాన్ని తయారు చేయటం జరిగింది. కానీ పోతే డైవర్స్ని సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనం డైవర్స్కి తీసుకోవాలి. డైవర్స్ పిటిషన్, డైవర్స్ ఎంతకాలానికి తీసుకోవాలి, పెళ్ళైన తర్వాత డైవర్స్ని ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోవటానికి అవకాశం కలుగుతుంది. మరి డైవర్స్ పిటిషన్ ఎక్కడేయాలి, డైవర్స్ తీసుకోవాలంటే ఎక్కడేయాలి డైవర్స్ పిటిషన్? భర్త కానీ భార్య కానీ వాళ్ళు నివసించే ప్లేస్లో కానీ, భార్య నుంచి భర్త విడిగా ఉంటుంటే భార్య పిటిషనర్ అనుకో, అంటే భార్య డైవర్స్ కోసం అయితే భార్య ఉన్న చోట, భర్త డైవర్స్ కోసం అయితే భర్త ఉన్న ఒక చోట, లేక వాళ్ళిద్దరు ఇంతకుముందు ఎక్కడ కలిసి నివసించారో ఆ నివసించే ప్లేసు, మ్యారేజ్ అయిన ప్లేసు. అదే కాకుండా ఇప్పుడు 7 ఇయర్స్ అనహార్డ్ అని అంటే కనిపించకుండా పోయినప్పుడు అప్పుడు భార్య పెళ్ళైన కాడ ఉండదు, అత్తగారింటి కాడ ఉండదు, వేరే చోట జీవిస్తుంది అనుకో, ఆ ప్లేస్లో కూడా డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చును. డైవర్స్ ఎంతకాలానికి వేసుకోవాలంటే 1 ఇయర్ పెళ్ళైన తర్వాత, 1 ఇయర్ తర్వాత డైవర్స్ వేసుకోవాలి. డైవర్స్ ఏ గ్రౌండ్స్లో వేసుకోవాలి, ఎప్పుడు డైవర్స్ వేయటానికి గ్రౌండ్స్ ఏంటి అంటే, డైవర్స్ 13(1) సబ్ క్లాస్ ఐ ప్రకారం భార్య కానీ భర్త కానీ ఇంటెన్షనల్గా అక్రమ సంబంధము కలిగిండి దాన్ని కంటిన్యూ చేయించినప్పుడు, అంటే ఇంటెన్షనల్ కాకుండా సర్కమ్స్టెన్స్ జరిగినప్పుడు అది సర్కమ్స్టెన్స్లా ఇంటెన్షనల్ అనేది కోర్టు ద్వారా ప్రూవ్ చేయబడుతుంది జరిగినప్పుడు. అదే 13(1)(ib) ప్రకారము కేసు వేసిన పిటిషనర్ని క్రూయాలిటీగా చూసినప్పుడు, క్రూయాలిటీగా అంటే దాని గురించి తదుపరి వివరంగా చెప్తాను. తర్వాత 13(1)(1)(b) ప్రకారం ఒక 2 సంవత్సరాలు వాళ్ళు విడిగా అంటే భార్యాభర్తలుగా సంసారం చేయకుండా విడిగా ఉన్నప్పుడు, విడిగా ఉన్న తర్వాత డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు కానీ, తర్వాత రిలీజియన్ అంటే హిందూ మతం, హిందూ మ్యారేజ్ ప్రకారం మ్యారేజ్ అయింది కాబట్టి హిందూ మతం నుంచి వాళ్ళు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ కానీ వేరే మతంలో కానీ భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోయినప్పుడు, వెళ్ళిపోయిన వ్యక్తి మీద డైవర్స్ పిటిషన్ ఆ పరిస్థితిలో వేయవచ్చు. తర్వాత అన్సౌండ్ మైండ్ అంటే మతిస్థిమితం లేని భార్య కానీ భర్త కానీ ఉన్నప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు మంచిగానే ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత మతిస్థిమితం పోతుంది, అట్లాంటప్పుడు కొంతకాలం వెయిట్ చేసి ట్రీట్మెంట్ వల్ల మతిస్థిమితం పోదు అన్నప్పుడు డైవర్స్ గురించి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లా వేసుకోవచ్చు, మెడికల్ సర్టిఫికేట్ ద్వారా మనం ప్రూవ్ చేయవచ్చు. అదేవిధంగా ఇంక్యూరబుల్ లెప్రసీ అంటే, లెప్రసీ అంటే తెలుసు కదా, లెప్రసీ డిసీజు క్యూర్ కాదు, ఇక మళ్ళీ సంసారం చేయటం కష్టము అన్నప్పుడు డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. తర్వాత ఈ వెనరల్ డిసీజ్ అంటే సెక్సువల్ ఆర్గన్స్కి సంబంధించి ఏమైనా డిసీజులు ఇంక్యూరబుల్గా ఉన్నప్పుడు, క్యూర్ కానప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ద్వారా ప్రూఫ్ చేసుకుంటూ డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు.
తర్వాత భర్త కానీ భార్య కానీ రినౌన్స్ ది వరల్డ్ అంటే సన్యాసం స్వీకరించటం. భర్త భార్యను వదిలిపెట్టి సన్యాసం స్వీకరించడానికి వెళ్ళిపోయిననుకో, దాన్ని పెద్దగా ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. సన్యాసం స్వీకరించినట్టు వాళ్ళు కొన్ని పద్ధతులు అవన్నీ చేస్తారు కాబట్టి అప్పుడు డైవర్స్ చేసుకోవచ్చు. అది భార్య పోయినా సన్యాసినిగా పోయినప్పుడు భర్త డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. తర్వాత అన్హర్డ్ అంటే అసలు భార్య కానీ భర్త కానీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఎన్ని 7 సంవత్సరాలు అయినా ఆయన తిరిగి రాడు, ఎక్కడికి పోయిండో తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అన్ని చోట్ల వెతికిస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వాళ్ళు కూడా విచారించి ఎక్కడా దొరకనప్పుడు డైవర్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్కడా దొరకనప్పుడు డైవర్స్ చేసుకునేది ఎక్కడనుకుంటే, వీళ్ళు వీళ్ళ యొక్క ప్లేసెస్లో అంటే వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తని అత్తగారింటి కాడి నుంచి తల్లిగారింటి కాడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట భర్త కానీ భార్య కానీ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు వేరే జిల్లాలో కానీ అక్కడ కానీ. అనహడప్పుడు ఆ ప్లేస్ని ఆ ప్లేస్లో కూడా డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఎందుకంటే 7 ఇయర్స్ కనపడలేదంటే కనపడటనే అన్న మళ్ళీ వస్తాడనే ఆలోచన లేదు కాబట్టి డైవర్స్ వేసి. ఈ పైన చెప్పిన పద్ధతుల్లో ప్రూఫ్ చేయటం అంత కష్టతరమేం కాదు. ఏంటంటే పోతే విడిగా ఉండటం అనేది, హిందూ మతం మారటం అనేది, అన్సౌండ్ మైండ్ అనేది, మెంటల్ డిజార్డర్ అనేది, అనహర్డ్ అనేది, సన్యాసం స్వీకరించడం అనేది, ఇవన్నీ కూడా మనం ప్రూఫ్ చేయటానికి ఉపయోగపడుతుంది. కానీ మెయిన్ చాలా ఇంపార్టెంట్ మన ఏది క్రూయాలిటీని ప్రూఫ్ చేయటం చాలా కష్టం. సరే, క్రూయాలిటీ ఎన్ని రకాలు, ఇవన్నీ డైవర్స్కి గ్రౌండ్స్. తర్వాత క్రూయాలిటీ గ్రౌండ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ జడ్జిమెంట్స్, ఎక్కువ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా క్రూయాలిటీని గురించి చాలా వివరంగా వివరిస్తున్నది. క్రూయాలిటీ అంటే ఎట్లా, ఫిజికల్గా మెంటల్గా క్రూయాలిటీ. ఫిజికల్గా అంటే శారీరకంగా బాధ పెట్టడం, మానసికంగా క్రూరత్వాన్ని ప్రదర్శించడం క్రూయాలిటీ అంటే చేస్తే దాన్ని క్రూయాలిటీకి అంటారు. ఫిజికల్గా అంటే ఏంటి, కొంచెం ఫిజికల్గా అంటే కొట్టడం, తిట్టడం, భర్త తాగి వచ్చి చేయటం, భార్య ఇంకా ఆమె కూడా చెడు వ్యసనాలకి బానిసై బాధించటం. పోతే ఫిజికల్గా క్రూయాలిటీని ప్రూఫ్ చేయటం కష్టతరమేం కాదు. ఎందుకంటే కొట్టినప్పుడు దెబ్బలు తగిలితే మెడికల్ సర్టిఫికేట్, పోలీస్ ఇన్ఫర్మేషను ఇవన్నీ ఇచ్చి కేసు నెంబర్లు అవన్నీ వివరణిస్తాయి. కానీ అట్లా కాకుండా మానసికంగా క్రూయాలిటీ చేయటం ఎట్లా, మానసికంగా క్రూయాలిటీ అనేది చేయటానికి చాలా పద్ధతులు ఉన్నాయి. వైఫ్ క్రూయాలిటీని ఎలా అంటారంటే, మా తిట్టటము, సూటిపోటి మాట్లాడటము, బ్యాడ్ కామెంట్ చేయటము, బ్యాడ్గా వాట్సాప్లు పెట్టడము, కన్జ్యుమేషన్ టైంలో సెక్సువల్గా మాట్లాడిన మాటలను పబ్లిక్గా చెప్పటము, ఏమీ మాట్లాడకుండా మౌనవ్రతం పాటించినట్టు సైలెంట్గా ఉండటము, అన్నం వండకపోవటము, మంగళసూత్రం తీసి ఇసిరిపారేయటం, సెక్సువల్గా మాట్లాడిన మాటలను కించపరుస్తూ నలుగురికి చెప్పటము, సెక్సువల్గా కోఆపరేట్ చేయకపోవటము, బట్టలు సరిగ్గా ఉతకపోవటం, బట్టలు అనుగుణంగా ఇస్త్రీ చేయటం, కావలసిన భర్త డ్యూటీకి వెళ్ళటానికి అవసరమైన సౌకర్యాలు కలగజేయటం చేయకపోవటం, అంతేకాకుండా అనేక రకాలుగా తప్పుడు కేసులు, తిట్టినా తిట్టకుండా అన్ని తప్పుడు కేసులు పెట్టడము, పెళ్లికి ముందే ఎక్కువ ఏజ్ 40 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళు అని చెప్పి తప్పుడు వివరణ ఇచ్చటము, తర్వాత చదువుకొని డిగ్రీ చదువుకున్నా అని చెప్పి 10వ తరగతి కూడా పాస్ కాకుండా చెప్పటము, మరియు ఈ మధ్య వచ్చిన విషయాలు ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయ్యిండు కూడా పెళ్లి దాసి మళ్ళీ 2 పెళ్ళి అని చెప్పకుండా పెళ్లి చేసుకోవటం, అప్పటికే పెళ్ళి అయ్యి కొడుకుంటారు అయినప్పటికీ ఆమెకు పెళ్లి కాలేదని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకోవాలి, ఇది క్రూయాలిటీ కిందకి వస్తుంది. అది ఎప్పుడు తర్వాత బయటపడుద్ది. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం క్రూయాలిటీ ఏంటంటే, ఇప్పుడు భర్త భార్య
తల్లిదండ్రులకు అన్నం పెట్టద్దు, ముసలిని వదిలిపెట్టిరా మా దగ్గరనే ఉండు, అను అక్కడికి పోవడానికి వీల్లేదు అని బా తల్లిదండ్రులను పోషించకుండా చేయటానికి ఉంటే భర్త నేను మా తల్లిదండ్రులను చూడాలి అక్కడనే ఉండాలంటే కాదు, నువ్వు అక్కడ ఉంటే నేను రానని వెళ్ళిపోతే అప్పుడు మనం క్రూయాలిటీగా ట్రీట్ చేసి ఆమెకి డైవర్స్ ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు చాలా వివరంగా ఈ జడ్జిమెంట్ని ఈ మధ్య కాలంలో ప్రొనౌన్స్ చేసింది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని మెయింటెనెన్స్ చేయాలి అనే బాధ్యత ఇతనికి సంబంధించి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ క్రూయాలిటీ ఈ విధంగా అయిపోతుంది. క్రూయాలిటీ ఎట్లా కోర్టులో ప్రూవ్ చేయాలి? కొంచెం ఆర్థికంగా ఉన్నారు, సీసీ కెమెరా పెడతారు, ఆ జనరల్గా 2 రోజులకు ప్రతి ఒక్కరికి కెమెరాలు తో కొన్ని ఫోటోలు తీయటం, లెటర్స్ కూడా హింస అదే మానసికంగా హింసించిన పదజాలం ఉపయోగించి భర్త భార్యకు కానీ భార్య భర్త కానీ చేయటం, మెయిల్స్ ద్వారా పంపడం, లేటెస్ట్ టెక్నాలజీ వల్ల భార్యాభర్తలకి అసభ్య పదజాలంతో లెటర్ రాయటం, అంతేకాకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఏంటంటే పెద్ద మనుషులు చెప్పాలి, అక్కడ పంచాయతీ పెడతాం, పంచాయతీ పెట్టినా కూడా వినప్పుడు అది క్రూయాలిటీ ప్రూఫ్ చేయడానికి కోర్టులు వాళ్ళని సాక్ష్యాలకు ప్రొడ్యూస్ చేయాలి. అంతేకాని ఈ లెటర్స్ రాసినప్పుడు అవి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు, అది క్రూయాలిటీకి కింద కోర్టు డైరెక్ట్గా ఎవిడెన్స్లోకి తీసి దాని సంఘటన విచారించే అధికారం ఉంటుంది. కాబట్టి సెక్స్యువల్ ఇంటర్కోర్స్ ఇరువురిలో ఎవరైనా సహకరించకున్నా కూడా దాని క్రూయాలిటీ కిందకి తీసుకోవచ్చు. మౌన వ్రతం పాటించి 498A కింద కేసులు పెట్టడం, హింసించడం, చేయటం ఇవన్నీ క్రూయాలిటీ కింద. క్రూయాలిటీ కింద చాలా సవివరమైన వివరణలు, కొన్ని వందల జడ్జిమెంట్లు మన హైకోర్టు సుప్రీంకోర్టు ఒక్కొక్క ఇష్యూని గురించి వివరించడం జరిగింది. ఏది క్రూయాలిటీ అనేది లేటెస్ట్ టెక్నాలజీని బట్టి వివరించడం కోర్టు తమ పరిజ్ఞానం తో ఆనరబుల్ హైకోర్టు జడ్జెస్ అండ్ ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ డిసైడింగ్ ది ఫ్యాక్ట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఎవిడెన్స్. వాళ్ళకున్న ఆ ఎవిడెన్స్ని బట్టి క్రూయాలిటీని నిర్వచించి కొన్ని వందల జడ్జిమెంట్స్ వచ్చినాయి. మనం ఎక్కువగా ప్రూఫ్ చేయాల్సింది క్రూయాలిటీ కింద, మిగతా అన్ని జనరల్గా ప్రూఫ్ చేయగలిగినాయి. కనుక ఈ పై విషయములన్నీ నా యొక్క పరిజ్ఞానంతో టు ది ఎక్స్టెంట్ మై నాలెడ్జ్ మీకు వివరించుతున్నాను. తర్వాత మ్యూచువల్ డైవర్షన్ గురించి తదుపరి వీడియోలో తెలియపరచబడింది.